టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఒక మర్యాద అనేది లేకోకుండా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం జరిగింది అదేంటంటే ఏడు వేల ఎకరాల ల్యాండ్ని ఎవరు అబ్బ సొమ్ము కొనటానికి వాడెవడో తీసుకోవడానికి వీడెవడో నువ్వెవడవయ్యా అయ్యా మాట్లాడటానికి నువ్వు ఎవడవో అని అడుగుతున్నా నేను ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఇవాళ రాజధాని అని చెప్పేసి భూ భూసేకరణ చేసి ఆ భూమిని ఏ రకంగా వ్యాపారం చేశారు అడుగుతున్నా నేను మీరు భూమిని ట్రేడింగ్ చేసి బినామీలుగా పెట్టుకొని భూమిని ఏ రకంగా మీరు ఫ్రాడ్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటాలు భూములు అమ్ముకోవటాలు రాజధాని గురించి మీరు అక్కడ అక్కడ గన్నవరంలో పడుద్ది ఇక్కడ అమరావతిలో పడుద్ది అని చెప్పేసి పేదల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది ఎవరని చెప్పి అడుగుతున్నాను నేను నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఆయన్ని కోరుకొని ఇవాళ ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టాబే నువ్వు మన తన్నులే తిన్నావు ఇవాళ మేము తన్న అవసరంలా మా కార్యకర్తలు తన్న అవసరంలా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఏ రకంగా బుద్ధి చెప్తారంటే నీకు మాటలతో కాదు చేతలతో కాదు నీకు ఎదురుకుండా ఇంటి ముందుకు వచ్చి నిరసన తెలియపరిచి గొమ్మను దాటకొక్కకుండా నీకు బుద్ధి చెప్తాను చదివిపరుచుకుంటున్నాను ఎందుకంటే ఒక చదువు సంస్కారము ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచితనంగా మాట్లాడటం నేర్చుకోవాలి మంచితనంగా వాడు వీడు అంటావా నువ్వు నువ్వెవడో అడుగుతున్నా నేను నువ్వు ఎవడవి నా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే కోరుకున్నావు లేదంటే ఆడవాళ్ళం వచ్చి నువ్వు మంచినీళ్ళు తిండి ఆహారం లేకపోతే ఇంటి ఎదురుకుండా నిరసన కార్యక్రమం చేసి నిన్ను తరివి తరివి కొడతా అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను